హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను 3x3 రూబిక్స్ క్యూబ్ ఎలా సాల్వ్ చేయాలో చెప్తాను. కొన్ని ఈజీ మెథడ్స్తో మనం ఫాలో అయితే చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ముందుగా రూబిక్స్ క్యూబ్లో 6 సైడ్స్ ఉంటాయి. ఆ సైడ్స్ని మనం ఫార్ములాస్ ఉపయోగించినప్పుడు కోడ్స్ వాడతాం. రైట్ అంటే ఆర్, అంటే ఇటు సైడ్, ఇది మనకు రైట్ సైడ్ ఉంది కాబట్టి దీన్ని ఆర్ అంటే ఇలా చెప్పాలి. ఆర్ ఇన్వర్స్ అంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఇలా చెప్పాలి. అంటే మనం ఇటు సైడ్ నుంచి చూస్తున్నప్పుడు ఆర్ అన్నప్పుడు ఇలా చెప్పాలి, క్లాక్ వైజ్ డైరెక్షన్. ఆర్ ఇన్వర్స్ అంటే ఇలా చెప్పాలి. అలాగే లెఫ్ట్, ఇది లెఫ్ట్ ఎల్ అన్నప్పుడు ఇలా చెప్పండి, క్లాక్ వైజ్. ఇటు సైడ్ నుంచి చూస్తున్నప్పుడు క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే ఇటువైపు ఉంటుంది కదా, ఇలా ఉంటుంది. యాంటీ క్లాక్ వైజ్ అంటే ఇలా ఉంటుంది. సో ఎల్ అంటే ఇది, ఎల్ ఇన్వర్స్ అంటే ఇలా చెప్పండి. అలాగే ఫ్రంట్ అంటే ఇది మన ఫేస్ చేస్తున్నది, ఇది ఫ్రంట్. ఎఫ్ ఫ్రంట్ అన్నప్పుడు ఎఫ్ అన్నప్పుడు ఇలా చెప్పండి, ఎఫ్ ఇన్వర్స్ అంటే ఇలా చెప్పండి. అలాగే అప్, ఇది అప్. యు అంటే ఇలా చెప్పండి, యు ఇన్వర్స్ అంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఇలా చెప్పండి. సో ఇది ఆర్, ఆర్ ఇన్వర్స్. ఎల్, ఎల్ ఇన్వర్స్. యు, యు ఇన్వర్స్. ఫ్రంట్ ఎఫ్, ఎఫ్ ఇన్వర్స్. సో ఈ డైరెక్షన్ మీరు ముందుగా గుర్తుపెట్టుకోవాలి. మన ఫార్ములాస్ అన్నీ వీటి ఈ కోడ్స్ మీదే ఉంటుంది. నెక్స్ట్ మనకి క్యూబ్లో 6 సైడ్స్ ఉంటాయి. 1, 2, 3, 4, 5, 6. ఈ 6 కలర్స్లో ఫస్ట్ మనం ఒక కలర్ సెలెక్ట్ చేసుకుందాం. నేను ఇప్పుడు ఫస్ట్ వైట్ కలర్ సెలెక్ట్ చేసుకుంటాను. ఫస్ట్ మనం ఈ కలర్ సాల్వ్ చేయాలి. ఈ కలర్ సాల్వ్ చేయాలంటే ఫస్ట్ ప్లస్ సింబల్లో మనం వైట్ కాయిన్స్ని పెట్టాలి. ఇటు సైడే నేను వైట్ ఎందుకు పెట్టాలంటే సెంటర్లో వైట్ ఉంది కాబట్టి, సెంటర్ కలర్నే మనం బేస్ చేసుకుని ఆ సైడ్ మొత్తం ఆ కలర్ కంప్లీట్ చేయాలి. ఇక్కడ ఆరెంజ్ ఉంది సెంటర్లో, సో ఇటు సైడ్ మొత్తం మనం ఆరెంజ్ కలర్నే మనం చేయాలి. ఇక్కడ గ్రీన్ ఉంది కాబట్టి సెంటర్లో ఇటు సైడ్ గ్రీన్ కలర్ చేయాలి. అలా ఇప్పుడు మనం ఇక్కడ ప్లస్ షేప్లో మనకి వైట్ కలర్స్ రావాలి. అలా చేయాలంటే ఫస్ట్ మనం ఈజీ వితౌట్ ఫార్ములాస్ మనం ఈజీగా చేయొచ్చు. అలా ముందు మనం దీనికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్, ఈ వైట్కి ఆపోజిట్న ఎల్లో ఉంది. ఈ ఎల్లో సైడ్న మనం వైట్ కాయిన్స్ని పెడదాం ఫస్ట్. ఇప్పుడు ఇక్కడ వైట్ ఉంది కదా, ఈ వైట్ని ఇక్కడ ఎల్లో దగ్గర పెట్టాను. అలాగే ఈ వైట్ ఉంది కదా ఇక్కడ, దీన్ని కూడా మనం ఎల్లో దగ్గర పెట్టాను. నెక్స్ట్ ఇక్కడ వైట్ ఉంది, తలకిందులుగా ఉంది కదా, సో దాన్ని ఇట్లా తిప్పి ఇది ఇలా తిప్పి ఇలా అన్నాను. సో 3 వచ్చేసినాయి. నెక్స్ట్ ఇక్కడ ఇంకోటి ఉంది వైట్. ఈ వైట్ని మనం ఈ వైట్ని మనం ఈ పైకి తీసుకురావాలి. ఇలా ఈ వైట్ని మనం ఇట్లా పైకి తిప్పితే ఇది పాడైపోతుంది కాబట్టి ఇలా ఉంచండి. ఇక్కడ ఏమి లేకుండా ఉంటే అప్పుడు మనం దాన్ని తిప్పినప్పుడు ఇలా వచ్చేస్తుంది. సో మనకి ఈ ఎల్లో దగ్గర 4 వైట్ కాయిన్స్ వచ్చేసినాయి. బట్ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ రావాలి, ఈ వైట్ దగ్గర రావాలి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ వైట్ ఉంది కదా, దీన్ని కింద తీసుకురావాలి. ఈ వైట్కి జాయింట్ అయ్యి ఇంకోటి ఉంది కలర్, గ్రీన్ ఉంది. సో ఈ వైట్ గ్రీన్ కలర్ని మనం గ్రీన్ దగ్గర పెట్టండి. గ్రీన్ దగ్గర పెట్టేసి అంటే ఈ సెంటర్ గ్రీన్ దగ్గర పెట్టి ఇప్పుడు దీన్ని కంప్లీట్గా దీన్ని రొటేట్ చేయండి తలకిందులుగా. సో అప్పుడు ఈ వైట్ దగ్గరికి వస్తుంది. నెక్స్ట్ ఈ వైట్ ఆల్రెడీ రెడ్ దగ్గర ఉంది కాబట్టి దీన్ని కంప్లీట్గా మనం తిప్పేసామంటే ఇట్లా ఈ వైట్ దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడు అలాగే ఇక్కడ వైట్ బ్లూ ఉంది కదా, ఈ బ్లూని మనం బ్లూ దగ్గర తీసుకురండి. ఇప్పుడు దీన్ని కంప్లీట్గా రొటేట్ చేయండి. సో ఇక్కడికి వచ్చేస్తుంది. ఇంకొకటి ఉంది ఆరెంజ్. ఈ ఆరెంజ్ వైట్ని కంప్లీట్గా మనం 180 degrees ఇట్లా తిప్పితే వచ్చేసింది. సో మనకి ఇట్లా ప్లస్ వచ్చింది. సేమ్ టైం ఈ వైట్ ఆరెంజ్ అనేది ఆరెంజ్ దగ్గర, వైట్ గ్రీన్ గ్రీన్ దగ్గర, వైట్ రెడ్ రెడ్ దగ్గర వచ్చేసింది. సో మనకి ప్లస్ ఫామ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ కార్నర్స్ని సాల్వ్ చేయాలి. ఈ కార్నర్స్లో కూడా వైట్ రావాలి,
సేమ్ టైం ఈ కార్నర్స్కి మూడు సైడ్స్ ఉంటాయి, మూడు కలర్స్ ఉంటాయి ఈ కార్నర్ కాయిన్స్కి. ఇప్పటి వరకు మనం చేసిన వాటికి రెండు కలర్సే ఉన్నాయి. ఇప్పుడు మూడు కలర్స్ని మనం చూసుకోవాలి, ఇక్కడ వైట్, గ్రీన్, ఆరెంజ్. సో ఇది ఇది కరెక్ట్ ప్లేస్ కాదు. ఇక్కడ యాక్చువల్గా ఇక్కడ ఏముండాలంటే ఇక్కడ బ్లూ కలర్ ఉండాలి, ఇక్కడ రెడ్ కలర్ ఉండాలి, ఇక్కడ వైట్ ఉండాలి. సో ఇది ఇది కరెక్ట్ ప్లేస్ కాదు కాబట్టి దీన్ని మనం పైకి పంపించేయండి. పైకి పంపించాలంటే ఇవి చెడిపోకుండా పంపించాలంటే ఒక ఫార్ములా ఉంది, ఆర్ యు ఆర్ ఇన్వర్స్. ఆ ఫార్ములా వాడితే ఈజీగా వెళ్ళిపోతుంది. అలాగే సో ఇప్పుడు మనం బ్లూ రెడ్ వైట్ బ్లూ రెడ్ వైట్ కాయిన్ ఎక్కడుందో చూసుకోండి. ఇక్కడుంది బ్లూ రెడ్ వైట్ కాయిన్, ఇక్కడ ఉంది. దీన్ని మనం ఎక్కడ పెట్టాలి? ఇక్కడ పెట్టాలి కాబట్టి దీన్ని జరుపుకో, ఇట్లా తిప్పుకోండి. మనకి ఎక్కడ కావాలో అక్కడ తెచ్చుకోండి. ఇక్కడ బ్లూ, ఇక్కడ రెడ్ కదా, బ్లూ రెడ్ వైట్ దీన్ని మనం ఇక్కడ తీసుకురావాలి. ఈ రెండింటిని మధ్యలో పెట్టి దీన్ని ఇక్కడ తీసుకురావాలంటే ఫార్ములా, ఫార్ములా ఇక్కడ మనం పైనుంచి కిందకి తీసుకురావడానికి మూడు రకాల ఫార్ములాస్ ఉంటాయి. ఆ మూడు రకాల ఫార్ములాస్ ఏంటంటే మనం వైట్ ఏ డైరెక్షన్లో ఉందో చూసి దాన్ని బట్టి మనం ఆ ఫార్ములా అప్లై చేయాలి. ఇప్పుడు మనకు వైట్ మన ఫేస్, మన ఫేస్లో ఉంది, మన వైపు తిరిగి ఉంది, ఇక్కడ కాదు ఇక్కడ కాదు ఇక్కడ ఉంది కాబట్టి మనం ఇప్పుడు అప్లై చేయాల్సిన ఫార్ములా ఏంటంటే యు ఆర్ యు ఇన్వర్స్ ఆర్ ఇన్వర్స్. సో చూడండి ఈ బ్లూకి ఇక్కడ మ్యాచ్ అయిపోయింది, ఇక్కడ రెడ్కి మ్యాచ్ అయిపోయింది, వైట్ ఇక్కడికి వచ్చేసింది. సో మనం ఏ ఫార్ములా అప్లై చేస్తున్నా కూడా ఈ రైట్ సైడ్ని మాత్రమే పెట్టుకోండి. ఇక్కడ పెట్టుకుని ఫార్ములా అప్లై చేయొద్దు, ఇక్కడ పెట్టుకొని చేయండి. మనకు ఫ్రంట్ వైట్ సైడ్ ఉన్నప్పుడు ఇప్పుడు నేను ఈ ఫార్ములా అప్లై చేశాను. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఆరెంజ్ ఉంది, ఇక్కడ రెడ్ ఉంది, సారీ ఇక్కడ బ్లూ ఉంది. సో ఆరెంజ్ బ్లూని, ఆరెంజ్ బ్లూ వైట్. ఇప్పుడు దీన్ని మనం ఇక్కడ తీసుకురావాలి. దీన్ని ఇక్కడ తీసుకురావాలంటే మనకు రైట్ మన ఫేస్ చేస్తుంది కదా వైట్ కలర్. సో ఇప్పుడు మనం సేమ్ ఫార్ములా ఏంటంటే యు ఆర్ యు ఇన్వర్స్ ఆర్ ఇన్వర్స్. సో చూసారా ఆరెంజ్ ఇక్కడికి వచ్చేసింది, బ్లూ ఇక్కడికి వచ్చేసింది, వైట్ సాల్వ్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ గ్రీన్, ఇక్కడ ఆరెంజ్ ఉంది. ఈ గ్రీన్ ఆరెంజ్, గ్రీన్ ఆరెంజ్ ఇది వైట్. ఇప్పుడు ఈ కాయిన్ మనం కింద తీసుకురావాలి. ఇక్కడ చూడండి వైట్ మనకి మన సైడ్లో లేదు, అప్ సైడ్లో ఉంది. సో ఇప్పుడు మనం ఇంకో ఫార్ములా అప్లై చేయాలి, అదేంటంటే ఆర్ యు మళ్ళీ యు ఆర్ ఇన్వర్స్ యు ఇన్వర్స్ ఆర్ యు ఆర్ ఇన్వర్స్. ఇప్పుడు చూడండి గ్రీన్కి గ్రీన్ వచ్చేసింది, ఆరెంజ్కి ఆరెంజ్ వైట్ సాల్వ్ అయిపోయింది. సో ఇప్పుడు ఇంకొకటి మిగిలిపోయింది. ఇక్కడ మనం ఏం పెట్టాలి? రెడ్ కలర్, గ్రీన్ కలర్ అండ్ వైట్. రెడ్ గ్రీన్ వైట్ ఎక్కడుందో చూడండి, ఇక్కడ ఉంది రెడ్ గ్రీన్ వైట్ ఇక్కడ ఉంది. దీన్ని మనం ఈ రెండింటి ఈ రెడ్ గ్రీన్ వైట్కి మధ్యలో తెచ్చుకోవాలి. ఇక్కడ తెచ్చుకున్నాం. అగైన్ ఇప్పుడు చూడండి మళ్ళీ మనకు ఫ్రంట్ సైడే ఉంది. సో ఫ్రంట్ సైడ్ ఉన్నప్పుడు మనం ఇందాక ఆల్రెడీ మనం ఒక ఫార్ములా వాడాం, ఏంటిది యు ఆర్ యు ఇన్వర్స్ ఆర్ ఇన్వర్స్. చూసారా మనకి రెడ్ సైడ్ ఇది క్లియర్ అయిపోయింది, ఇక్కడ వైట్ వచ్చేసింది, ఇటు మొత్తం ఆరెంజ్ వచ్చేసింది, ఇటు మొత్తం బ్లూ వచ్చింది, ఇక్కడ వైట్ క్లియర్ అయిపోయింది. సో మనకి ఈ స్టేజ్ ఈ ఇది క్లియర్ అయిపోయింది మనకి. ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ ఆరెంజ్ ఇక్కడ బ్లూ ఉన్నప్పుడు ఆరెంజ్ బ్లూ ఇక్కడ రైట్ సైడ్ ఉంది వైట్. మనం ఇందాక ఫ్రంట్ సైడ్ ఉంటే ఒక ఫార్ములా అప్లై చేసాం వైట్, అలాగే వైట్ అప్లో ఉంటే ఒక ఫార్ములా అప్లై చేసాం. ఇప్పుడు రైట్ సైడ్కు సపోజ్ ఇలా వచ్చిందనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే అప్పుడు ఫార్ములా ఆర్ యు ఆర్ ఇన్వర్స్. సో సాల్వ్ అయిపోయింది, ఆరెంజ్కి వచ్చేసింది, రెడ్కి వచ్చేసింది, క్లియర్ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ సెకండ్ స్టెప్ని సాల్వ్ చేద్దాం. అంటే ఇది ఇది క్లియర్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం ఈ సెకండ్ది ఇప్పుడు మనం ఇందులో ఏం చేయాలంటే ఈ సైడ్స్ ఇవి మనం చేయాలి. ఈ సైడ్స్ ఇవి ఇప్పుడు సైడ్ అంటే సపోజ్ మనం
ఇక్కడ రెడ్ ఇక్కడ గ్రీన్ కావాలి, రెడ్ ఇక్కడ ఇక్కడేమో రెడ్ కావాలి, ఇక్కడ గ్రీన్ కావాలి. సో రెడ్ గ్రీన్ గ్రీన్ కంబైన్డ్గా ఉన్నంత కాయిన్ చూసుకోండి, ఇక్కడ ఉంది రెడ్ గ్రీన్. దీన్ని మనం ముందుగా ఇక్కడ తీసుకురండి. సో రెడ్కి మ్యాచ్ చేయండి. ఇలా రెడ్కి మ్యాచ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇది ఎటు వెళ్ళాలి మనకి, మనకి ఇది ఎక్కడికి రావాలి, ఇక్కడికి రావాలి, ఈ ప్లేస్కి రావాలి. ఈ రెడ్ గ్రీన్ అనేది ఈ రెడ్ గ్రీన్కి మధ్యలో ఇక్కడికి రావాలి. సో మనం ఇక్కడ రైట్ సైడ్ పెట్టుకోండి. ఇది ఇప్పుడు ఫార్ములా చెప్తాను, ఇది ఇక్కడికి రావాలి గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడికి వస్తే ఇక్కడ రెడ్ ఉంటుంది, ఇక్కడ గ్రీన్ ఉంటుంది. సో ఇప్పుడు ఫార్ములా ఇది ఇటు సైడే వెళ్ళాలి కాబట్టి ఒక ఫార్ములా, సపోజ్ ఇది ఇటు రావాలంటే ఇంకో ఫార్ములా ఉంటుంది. ఇప్పుడు ఇటు వెళ్ళే ఫార్ములా చెప్తాను, ఆర్ యు ఆర్ యు ఆర్ యు ఇన్వర్స్ ఆర్ ఇన్వర్స్ యు ఇన్వర్స్ ఆర్ ఇన్వర్స్. ఇప్పుడు చూడండి రెడ్ గ్రీన్ సాల్వ్ అయిపోయింది, రెడ్ గ్రీన్ వచ్చేసింది. సో అలాగే ఈ గ్రీన్ కూడా మనం సాల్వ్ చేద్దాం. ఇక్కడ గ్రీన్ ఉండాలి, ఇక్కడ ఆరెంజ్ ఉండాలి. సో ఈ గ్రీన్ ఆరెంజ్ ఎక్కడ ఉంది మనకి, ఇక్కడ గ్రీన్ ఆరెంజ్ కాంబినేషన్ ఇక్కడ ఉంది. ఈ కాయిన్ని మనం ఇక్కడ తీసుకొస్తాం, ఇక్కడ తీసుకొచ్చి ఈ గ్రీన్ ఆరెంజ్ని ఇక్కడ తీసుకురావాలి. ఈ గ్రీన్ ఇక్కడ ఆరెంజ్ మ్యాచ్ చేయాలి. సో దీన్ని ఇటు తీసుకురావాలంటే మళ్ళీ మన సేమ్ ఫార్ములా ఇప్పుడు వాడాం కదా, ఆర్ యు ఆర్ యు ఆర్ యు ఇన్వర్స్ ఆర్ ఇన్వర్స్ యు ఇన్వర్స్ ఆర్ ఇన్వర్స్. చూడండి గ్రీన్ ఆరెంజ్ సెట్ అయిపోయింది. సో ఈ గ్రీన్ సెట్ అయిపోయింది. ఇక మనకి ఎక్కడ ఇంకా బ్యాలెన్స్ ఏమున్నాయి, మన పైన ఉన్న ఏమైనా అవైలబిలిటీ ఉన్నా చూడండి. ఇక్కడ బ్లూ రెడ్ ఉంది కదా, ఈ బ్లూ రెడ్ని తీసుకొచ్చి మనం బ్లూ దగ్గర తీసుకురండి, తెచ్చాను కదా. ఈ బ్లూ రెడ్ని మనం అక్కడ తీసుకురావాలి, బ్లూ రెడ్ ఇక్కడికి రావాలి. సో ఇక్కడ మనం ఆ ఫార్ములా అప్లై చేస్తే ఇది ఇక్కడికి వచ్చేస్తుంది, ఆటోమేటిక్గా ఇది పైకి వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి ఆర్ యు ఆర్ యు ఆర్ యు ఇన్వర్స్ ఆర్ ఇన్వర్స్ యు ఇన్వర్స్ ఆర్ ఇన్వర్స్. చూడండి బ్లూ రెడ్ సాల్వ్ అయిపోయింది. సో మనకి ఇక్కడ బ్లూ ఆరెంజ్ పైకి వచ్చేసింది, బ్లూ ఆరెంజ్. ఈ బ్లూ ఆరెంజ్ని మనం బ్లూ దగ్గర పెట్టుకోండి. ఇప్పుడు ఈ బ్లూ ఆరెంజ్ని ఇటువైపు తీసుకురావాలి. ఇప్పుడు వరకు మనం ఈ కాయిన్స్ను అటువైపు తీసుకెళ్ళాం, ఇప్పుడు ఫస్ట్ టైం మనం ఇటువైపు తీసుకురావాల్సిన అవసరం వచ్చింది కాబట్టి ఇప్పుడు మనం ఇంకో ఫార్ములా అప్లై చేస్తాను. ఈ బ్లూ ఆరెంజ్ని ఇక్కడ తీసుకురావాలి, ఇక్కడ బ్లూ ఉంటుంది, ఇక్కడ ఆరెంజ్ వస్తుంది. ఇప్పుడు ఫార్ములా ఆర్ ఇన్వర్స్ యు ఇన్వర్స్ ఆర్ ఇన్వర్స్ యు ఇన్వర్స్ ఆర్ ఇన్వర్స్ యు ఆర్ యు ఆర్. చూడండి ఆరెంజ్ సెట్ అయిపోయింది, బ్లూ సెట్ అయిపోయింది. సో టోటల్గా ఇక్కడ ఆరెంజ్, ఇక్కడ గ్రీన్, ఇక్కడ రెడ్, ఇక్కడ బ్లూ. సో మనం మొత్తం సెట్ అయిపోయినాయి. ఇప్పుడు మనకి లాస్ట్ లేయర్, ఈ థర్డ్ లేయర్ సాల్వ్ చేయాలి. మనకి ఈ రెండు లేయర్స్ సాల్వ్ అయిపోయినాయి, ఈ రెండు లేయర్స్ మనకి సాల్వ్ అయిపోయినాయి. ఇక లాస్ట్ లేయర్ సాల్వ్ చేయాలి. లాస్ట్ లేయర్ సాల్వ్ చేయాలంటే ఇక్కడ ఎల్లో కలర్స్, ఇక్కడ ఎల్లో కలర్ చేయాలి మనం, ఎల్లో ఉంది కాబట్టి. దానికి మనం యూజ్ చేయాల్సిన ఫార్ములా ఎఫ్ ఆర్ యు ఆర్ ఇన్వర్స్ యు ఇన్వర్స్ ఎఫ్ ఇన్వర్స్. ఇప్పుడు ఇట్లా పెట్టుకోండి, ఇలా ఎల్ షేప్లో పెట్టుకోండి, రివర్స్ ఎల్ షేప్ ఇలా పెట్టుకొని మళ్ళీ ఇప్పుడు ఇంకో ఫార్ములా ఎఫ్ యు ఆర్ యు ఇన్వర్స్ ఆర్ ఇన్వర్స్ ఎఫ్ ఇన్వర్స్. ఇప్పుడు చూడండి ఇలా వచ్చింది. ఇక్కడ మనకి ప్లస్ షేప్ రావడం ఇంపార్టెంట్, ఈ కార్నర్స్ మీరు పట్టించుకోవద్దు, ప్లస్ షేప్ రావడం ఇంపార్టెంట్. ప్లస్ షేప్ వచ్చింది కాబట్టి ఎల్లోలో ఇప్పుడు మనం ఇంకో ఫార్ములా యూజ్ చేస్తాం. ప్లస్ షేప్ వచ్చినప్పుడు యూజ్ చేయాల్సిన ఫార్ములా మనకి లెఫ్ట్ సైడ్ ఎల్లో ఇట్లా ఉండేటట్టు చూసుకోండి, లెఫ్ట్ సైడ్ ఉండేటట్టు చూసుకొని ఇప్పుడు ఫార్ములా చెప్తాం కొత్తది. ఆర్ యు ఆర్ ఇన్వర్స్ యు ఆర్ యు యు ఆర్ ఇన్వర్స్. ఇప్పుడు చూడండి మళ్ళీ క్లియర్గా ప్లస్ వచ్చింది. మళ్ళీ అదే సేమ్ ఫార్ములా అప్లై చేయండి. చేయాలంటే మనం లెఫ్ట్ సైడ్ చెప్పాను కదా, లెఫ్ట్ సైడ్ మనం ఎల్లో పెట్టుకొని మళ్ళీ సేమ్ ఫార్ములా ఆర్ యు ఆర్ ఇన్వర్స్ యు ఆర్ యు యు
ఆర్ ఇన్వర్స్. ఇప్పుడు చూడండి, ప్లస్తో పాటు ఇక్కడ ఇంకోటి వచ్చింది. ఇది మనకు కొంచెం ఒక ఫిష్ షేప్లో కనిపిస్తుంది కదా, ఇది హెడ్ అనుకోండి, ఫిష్ హెడ్. ఇట్లా పెట్టుకోండి, ఈ హెడ్ అనేది మనకు లెఫ్ట్ సైడ్ ఇట్లా ఈ కార్నర్ ఇటు సైడ్ ఉంచాలి డౌన్లో. ఇప్పుడు సేమ్ ఫార్ములా అప్లై చేయండి, మీకు వైట్ మొత్తం క్లియర్ అయిపోతుంది, ఎల్లో మొత్తం ఇక్కడ మనకి వచ్చేస్తుంది. ఇదే షేప్లో పెట్టుకోండి, ఈ హెడ్ మన సైడ్ ఉండాలి, ఫిష్ హెడ్. సేమ్ ఫార్ములా, ఆర్ యు ఆర్ ఇన్వర్స్ యు ఆర్ యు యు ఆర్ ఇన్వర్స్. ఎల్లో క్లియర్ అయిపోయింది, ఎల్లో అయిపోయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ మనకి ఇవి ఉన్నాయి, ఇంకా ఇవి సాల్వ్ చేయాలంటే ముందు ఈ కార్నర్స్ సాల్వ్ చేయాలంటే ఇక్కడ మొత్తం బ్లూ ఉంది కదండి, ఈ బ్లూని ఈ బ్లూ సైడ్ పెట్టేసుకోండి. అంటే మనకి ఇక్కడ లక్కీకి ఇక్కడ కూడా మనకు క్లియర్ అయిపోయింది, మ్యాక్సిమం ఇక్కడ ఈ రెండే క్లియర్ అవుతుంటాయి. ఈ రెండు ఎక్కడైతే మనకి సెట్ అయినాయో కలర్స్, ఆ రెండు మ్యాచ్ ఇక్కడ పెట్టుకోండి, బ్యాక్ సైడ్ పెట్టుకోండి. మనకి ఇప్పుడు ఒక ఫార్ములా చెప్తాను, ఆ ఫార్ములా ఫాలో అయితే ఈ సైడ్స్ కూడా మనకి సాల్వ్ అయిపోతాయి. అదేంటంటే ఆర్ ఇన్వర్స్, సారీ, ఈ ఫార్ములా అప్లై చేసే ముందు మనకి మ్యాచ్ అయిన కలర్స్ని బ్యాక్ సైడ్ పెట్టుకోవాలి, అది గుర్తుపెట్టుకోండి. ఆర్ ఇన్వర్స్ ఎఫ్ ఆర్ ఇన్వర్స్, నెక్స్ట్ బీబీ, నెక్స్ట్ ఆర్ ఎఫ్ ఇన్వర్స్ ఆర్ ఇన్వర్స్ అగైన్ బీబీ ఆర్ ఆర్ యు ఇన్వర్స్. చూడండి, ఇక్కడ గ్రీన్ సెట్ అయిపోయింది, ఇక్కడ రెడ్ సెట్ అయిపోయింది, ఇక్కడ బ్లూ సెట్ అయింది, ఇక్కడ ఆరెంజ్ సెట్ అయిపోయింది. ఇక్కడ మీరు కొంచెం కన్ఫ్యూజ్ అంటారు, బీబీ అనగానే బీ అంటే బ్యాక్ సైడ్, బ్యాక్ సైడ్ ఎట్లా తిప్పితే ఇది బ్యాక్ ఇన్వర్స్. మనం అటు సైడ్ నుంచి చూస్తున్నప్పుడు క్లాక్ వైజ్ డైరెక్షన్, ఇది బి, ఎట్లా తిప్పితే యాంటీ క్లాక్ వైజ్. సో అది ఇప్పుడు మనకి కార్నర్స్ కూడా సెట్ అయిపోయినాయి. ఇంకా ఓన్లీ ఈ సెంటర్స్లోనే సైడ్స్లోనే బ్యాలెన్స్ ఉన్నాయి, దీనికి ఇంకొక ఫార్ములా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఈ గ్రీన్ ఇటువైపుకి రావాలి అని అన్నప్పుడు ఫార్ములా క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఒక ఫార్ములా చెప్తాను, ఎఫ్ యు ఆర్ ఇన్వర్స్ ఎల్, మళ్ళీ ఎఫ్ ఆర్ ఎల్ ఇన్వర్స్ యు ఎఫ్. చూసారా ఇక్కడ సెట్ అయిపోయింది. ఇప్పుడు మనకి ఒక సైడ్ సీట్ క్లియర్ అయిపోయింది, ఇంకా 1, 2, 3 సైడ్స్ బ్యాలెన్స్ ఉంది. మనకి క్లియర్ అయిపోయింది ఎప్పుడు కూడా బ్యాక్ సైడ్ పెట్టేసుకోండి, బ్యాక్ సైడ్ పెట్టుకొని ఇప్పుడు మళ్ళీ సేమ్, ఇప్పుడు మనం ఈ బ్లూని ఇటు సైడ్ తీసుకురావాలి, ఈ బ్లూని ఇటు సైడ్ తీసుకురావాలి. ఇందాక మనం ఇది ఇటువైపు తీసుకొచ్చాం కాబట్టి క్లాక్ వైజ్ ఫార్ములా అప్లై చేసాం, ఇప్పుడు ఇట్లా రావాలి కాబట్టి యాంటీ క్లాక్ వైజ్ చేయాలి. ఇది ఈ బ్లూ ఇటువైపు రావాలి కాబట్టి యాంటీ క్లాక్ వైజ్ ఫార్ములా ఇంకోటి చెప్తాను. ఇందాక చెప్పిన ఫార్ములా కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, ఎఫ్ యు ఇన్వర్స్ ఆర్ ఇన్వర్స్ ఎల్ ఎఫ్ ఆర్ ఎల్ ఇన్వర్స్ యు ఇన్వర్స్ ఎఫ్. ఇప్పుడు చూడండి మొత్తం క్లియర్ అయిపోయింది. సో మీకు అన్ని ఫార్ములాస్ కవర్ అయిపోయినాయి. ఒక్కోసారి మనకి ఈజీగా కొన్ని ఆటోమేటిక్గా సెట్ అయిపోయి కొన్ని ఫార్ములాస్ అవసరం రాకుండా అయిపోతుంది. సో దానివల్ల ఇంకా మనకు టైం సేవ్ అవుతుంది. సో ఇది 3x3, 4x4 ఎలా సాల్వ్ చేయాలో కూడా మీకు చెప్తాను.